మరియు సికిల్ సెల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులకు అవగాహన కల్పించారు. జిల్లాలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రక్తదానం చేసి వారిని ఆదుకోవాలని డాక్టర్ తిరుమల రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలో స్థానిక ఎస్టీ భవన్లో గురువారం ఆదిలాబాద్ తలసేమియా మరియు సికిల్ సెల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యాధిగ్రస్తులకు సొసైటీ ఆధ్వర్యంలో అందించే సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు సతీష్, రఫీక్, రాకేష్, ప్రవీణ్లతో పాటు బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ తిరుమల రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ లో తలసేమియా వ్యాధి గ్రస్తులు అధికంగా ఉన్నారని, వారికి అవసరమైన రక్త నిధుల కొరతతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తలసేమియా బాధితులకు ప్రతి 4 వారాలకోసారి రక్తం అవసరం అవుతుందన్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సొసైటీ సభ్యులు రక్త సేకరణకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఎప్పటికప్పుడు వ్యాధిగ్రస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరు దొరకాలి టైం మీద ఈయన పట్టుకు వచ్చేసి ఫోన్ చేసి వచ్చేసి నార్మల్ పాపల్లో కూడా బతికే ఛాన్సులు ఉంటాయి. మళ్ళీ రక్తం ఎక్కువ ఎక్కించడం వల్ల కూడా కొన్ని రక్త సంబంధిత జాబులు వస్తుంటాయి. అంటే ఒక్కోసారి కరెక్ట్ రక్తం స్క్రీన్ చేయలేరు, దానివల్ల ఏం చేయాలి కానీ ఏం చేయాలి కానీ కరెక్ట్ స్క్రీనింగ్ కాకపోతే ఎమర్జెన్సీలో కాబట్టి 3 వారాలకు రక్తం ఎక్కించుకోవాలి. ఒక 20 సార్లు ఎక్కించుకోవాల్సిన అవసరం వస్తుంది. తర్వాత నుంచి ఆల్రెడీ ఆ ఆర్గాన్ డ్యామేజ్ ఎక్కడ ఎక్కించుకోవడం ఒక్కటే దీనికి మందు కాదు. ఐరన్ ఎక్కువైతే ఐరన్